చెప్పండి, ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందయ్యా జగన్ వచ్చినాక. మాకు ఏమేమి వస్తున్నాయండి? నాకు పింఛన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మాకు పిల్లలు మా మనవాళ్ళు ఉండగా కూడా మన మనవాళ్ళకే డబ్బులు వస్తానేమండి. బ్రహ్మాండంగా జరుగుతుంది మాకు. ఈయనకి ఎవరు ఏమయ్యా వచ్చిన తర్వాత ఉచితంగా డబ్బులు ఇచ్చి రాష్ట్రం అప్పులు చేస్తున్నాడు, నెక్స్ట్ అమ్ముకోవచ్చు. అవన్నీ ఉత్తమాటలే వాళ్ళు చెప్పుకోవటం, అవన్నీ వస్తాయే. మాకు మంచి పరిపాలన జరుగుతుంది జగన్ వచ్చినా. పిల్లలకి ఎలా ఉందండి? పిల్లలకి బ్రహ్మాండంగా ఉంది అయ్యా, పిల్లలకి పిల్లలకి బ్రహ్మాండంగా ఉంది. ఏ విధంగా ఉండా చంద్రబాబు గారు నేను కూడా చేశాను. మేమెరగవయ్యా, అసలు వానలు కూడా లేవయ్యా చంద్రబాబు ఉన్నంతకాలం. వానలే లేవు, ఎండిపోయినాయే. మేము పొలాలు కూడా ఎరగం, దేశాలు పట్టుకొని పోవటమే. ఎండిపోయినాయి పొలాలు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏ ప్రదేశంగా మన పచ్చిగడ్డి ఏ విధంగా అయితే మలిపించాడో వాళ్ళ నాన్న మీద ఇంకా ఇనిమిక్కులుగా చేస్తున్నాడు. మాకు అంత సౌకర్యంగా ఉంది. మాకు నెంబర్ వన్గా అయ్యా జగన్ పరిపాలన మాత్రం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మేము జగన్ని మించి మేము తప్పించి మేము పోనే పోము. అసలు మా అవన్నీ ఉత్తమాటలు చెప్పుకోవటమే. ఇప్పుడు దీంట్లోకి రాలేక ఇవన్నీ చెప్పుకునే ఎవరలే ఎడుగుడి రాలేని ప్రక్షంలో. ఇప్పుడు నేను కోర్టు నుంచి నిన్ను ఎందుకు తీశారు? ఒత్తడికి చూడటానికి నీకేదో ఇబ్బంది ఉండి నీ బాధలను బట్టి వారికి సూచించమంటే నువ్వు వచ్చి రాత్రి మందులు కాల్పించావంటే ఏ విధంగా రోడ్డు మీద నరికి రక్తం చూడు. ఆ ప్రదేశం చేస్తున్నాడంటే రేపు జనం అలా లేబర్ ఇష్యూలో మాత్రం ఒక కమ్మ తప్ప లేబర్ ఇష్యూలో ఏ కులమైనా మాత్రం నెంబర్ వన్గా జరుగుతుంది అనుకునేవాళ్ళే. కానీ ఇంతగా తప్ప మాత్రం జగన్ పరిపాలన మాకు ముచ్చటగా. ఈ ఈ పిల్లలు కూడా చెబుతారు చెప్పండి మీకు సాక్స్లు, బూట్లు, యూనిఫామ్, బెల్ట్ జగన్ గారే ఇస్తున్నారు. ఇవన్నీ మీ ఇంట్లో కొనిపించారా? అన్నం కూడా పెడుతున్నా ఇంట్లో. అన్నం మన అన్నం మంచిగా ఉందా స్కూల్లో? ఫుడ్ బాగుందా? ఏమేమి ఇస్తున్నారు? ఫుడ్ కూడా మంచిగా చిక్కీ కూడా ఇస్తున్నారా? మంచిగా చదువు చెప్తున్నారా? ఓకే, మొత్తం బాగానే ఉంది. మరి జగన్మోహన్ గెలిపమని చెప్తావు ఇంట్లో? ఏమని చెప్తావు? జగన్మోహన్ గెలవాలి. సరే సరే, థ్యాంక్ యూ అయ్యా. మేము పరిపాలన మేము జగన్ వస్తేనే మాకు పండగ అది. ఆ పరిపాలన మాత్రం ఆయన వచ్చాడు ఆయన బయటికి మళ్ళీ పోవద్దు వారికి పోవద్దు మళ్ళీ అబ్బో అసలు ఉండాలిలే పటా 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 కాల్చారు కాలిస్తేవలే ఈ బల్లి వచ్చాడు జగనే. ఇప్పుడు ఒక నెలలో లానకు పోవాలి మళ్ళీ పోవాలా? మళ్ళీ పోవాలి సుక్కడం తీసుకొని సుక్కడాలు తీసుకొని మళ్ళీ పోవాలా? కలదు సుక్కడం కోసం వచ్చాడు అంట. ఏంటి ఏంటి అయితే బాగా చేస్తున్నాడయ్యా, అందరికి బాగా చేస్తున్నాడు. బియ్యం కూడా రూపాయి కూడా తీసుకోకుండా అచ్చితంగా ఇస్తున్నాడు బియ్యం కూడా. మరి 60 రూపాయలు దేవు 20కి ఇస్తున్నాడు పిండి, గోధుమ పిండి. రొట్లు కాల్చుకొని తింటున్నావయ్యా ఆయనకేమయ్యా? అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? అబ్బో జొన్నలు పుచ్చిపోయిన జొన్నలు కూడా దొరకలేదయ్యా. జొన్న పువ్వు వండుకుందామన్నా దొరకలా, గొడ్లకు మేత లేదు. మళ్ళీ వస్తాడంట ఇప్పుడు. వాళ్ళందరూ ఏకమవుతున్నారు. అబ్బా ఆయన ఉండాలి లేక ఏం కారు రావట్లేదు నడిపచ్చి మళ్ళీ అయ్యా రావట్లేదు అయ్యా. వాడు జైల్లోకి ఎప్పుడు పోయాడు అప్పుడు కారు రావట్లేదు. అంతకు ముందు తెగ వచ్చాడు టేసేవాడు అది చిలుమ డైలాగులు అనుకున్నాడు. జగన్ గారు పార్టీ లేకుండా చేస్తామంటున్నారు. అంత లేదు, అంత సీన్ లేదు. చివరిలోనైనా కొట్టుకొత్తది అది పులిబిడ్డ.
పట్టుకొచ్చింది. సైకో అని వాళ్ళు అంటారయ్యా, కానివాడు కాని మాటలు మాట్లాడతాడు, వచ్చేవాడు చెప్పడం, చేసేవాడు చెప్పడం వచ్చేది. చంద్రబాబు గారు అంట అయితే ఎందుకు పోయాడు జైల్లోకి? అయ్యా వస్తాడు వస్తాడు వస్తాడని మా ఆశ, మా ఆశ వస్తాడని. మాకేం దాకా లేదు.